జనసేనతో పొత్తులో భాగంగా విజయవాడ సెంట్రల్ నుంచి సిపిఎం అభ్యర్థిగా అసెంబ్లీకి బరిలోకి దిగుతున్నారు బాబురావు గారు. ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడదాం. బాబురావు గారు నమస్తే అండి. ఎప్పుడు వేస్తున్నారు నామినేషన్? 25వ తేదీన మేము నామినేషన్ జనసేన సిపిఐ బీఎస్పీతో కలిసి ఆ రోజు నామినేషన్ దాఖలు చేయాలి. ఓకే, మీరు జనసేనకి ఎసెట్టా, జనసేన మీకు ప్లస్సా? జనసేన సిపిఎం సిపిఐ బీఎస్పీ ఎలియన్స్ అనేది రాష్ట్రానికి ఎసెట్, రాష్ట్ర ప్రజలకి ఒక ప్రత్యామ్నాయం చూపించడం కోసం మేము ముందుకు వచ్చాం. కాబట్టి మేము ఒకరికొకళ్ళు ఎసెట్ అనే కాదు, మా ఐక్యతే ప్రజలకు ఎసెట్, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎసెట్ అనేటువంటి మేము భావిస్తూ ఉన్నాం. ఆ ప్రజల మద్దతే మాకు ఎసెట్గా మేము భావిస్తాం. ఓకే, కమ్యూనిస్టులు లేకపోతే కమ్యూనిజం అనేది అసలు అంత ప్రభావం చూపించేటువంటి పరిస్థితి ప్రస్తుతం లేదు. అలాంటి పరిస్థితుల్లో విజయవాడ నుంచి ఒక సెంట్రల్ అంటే చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అలాంటి ప్లేస్ నుంచి సిపిఎం బరిలోకి దిగుతుంది. అఫ్ కోర్స్ మీరు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, ఇక్కడ అందరి సమస్యల పట్ల మీరు అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, మాకు బాగా తెలుసు ఆ విషయం. బట్ అంటే సిపిఎంగా కమ్యూనిస్ట్ పార్టీగా అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కారణం, ప్రజలు రాష్ట్రంలో విసిగిపోయి ఉన్నారు, దేశంలో కూడా విసిగిపోయి ఉన్నారు, ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ప్రత్యామ్నాయ విధానాలు మా దగ్గర ఉన్నాయి, కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. డబ్బు బలం అంటారా, అది తాత్కాలికమే, ఎలా కాలం డబ్బే శాసించే పరిస్థితి లేదు. కాబట్టి కమ్యూనిస్టులకు బలం తగ్గిన మాట నిజం, కానీ దేశంలో రాష్ట్రంలో మంచికి బలం తగ్గల, మంచి ఉన్న చోటల్లో కమ్యూనిస్టులు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మంచితనానికి ఆస్కారం ఉంటుంది. తాత్కాలిక ఒడిదుడుకులు ఎప్పుడూ ఎవరికైనా ఉంటాయి, కానీ సమాజ శ్రేయస్సు కోసం నికరంగా నిలబడే వాళ్ళకి, నికరంగా నిలబడేటువంటి విధానాలకి ఎల్లప్పుడూ కూడా మద్దతు ఉంటుంది. అయితే ఇది అంత తేలికైన పని మేము అనుకోవట్లేదు. ఖచ్చితంగా గడ్డు పరిస్థితి ఎదుర్కోగలిగినటువంటి సిద్ధాంత బలం మాకుంది, ప్రజాబలం మాకుంది, ప్రజలకు అంకితభావంతో పనిచేస్తున్నాం కాబట్టి ఫలితాలు మాకు అనుకూలంగా ఉంటుంది, సందేహం లేదు. మరి ఇవాళ వరకు కొంతమంది గుర్తించబోవచ్చు రాష్ట్రంలో తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ తప్ప ఇంకేమీ దిక్కులేదని, కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఒక నిశ్శబ్దమైనటువంటి ఆదరణ ప్రజల్లోంచి ఇటు జనసేన కమ్యూనిస్టులకి ఇటు బీఎస్పీ కూడా తోడవడంతో మరింతగా ఉంది. అది బయటికి కనపడకపోవచ్చు, ఖచ్చితంగా ప్రజల్లో ఉంది. ఇప్పటికే విజయవాడ నగరంలో కూడా పరిస్థితి అదే, ఒకవైపున ల్యాండ్ మాఫియా, ఇంకోవైపున లిక్కర్ మాఫియా. మేము అందుకే ప్రజల దగ్గర కూడా వెళ్తున్నాం, మీకు ల్యాండ్ మాఫియా కావాలా, లిక్కర్ మాఫియా కావాలా, ప్రజలకు సేవ చేసేవాళ్ళు కావాలా అంటే మధ్యతరగతి ప్రజలతో సహా చాలామంది పార్టీల గురించి ఆలోచిస్తున్నారు, అభ్యర్థుల గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి మాకు ఖచ్చితంగా స్పందన ఉంటుంది, మేము ముందుకు సాగుతాం. రాబోయే కాలంలో విజయవాడ సెంటర్ అనేది రాష్ట్రంలోనే ఒక మోడల్గా, అంటే డబ్బు లేకుండానే మంచితనంతోనే ప్రజా ఉద్యమాలతోనే ప్రజల మద్దతుతోనే గెలవగలమని రుజువు చేయడానికి ఇదే ఒక మోడల్గా కాబోతుందని కూడా మేము భావిస్తాం. మీకు ఎదురు నించున్నటువంటి ప్రత్యర్థులు ఇద్దరు కూడా చాలా బలమైన పార్టీ నేతలు, వారిని ఎలా ఎదుర్కోబోతున్నారు మరి మీరు? అంటే బలమైన పార్టీలు అంటే చాలా పార్టీలు చాలా బలంగా ఉండేవి, ఒకప్పుడు మళ్ళీ అవే బలహీన పడిపోయినాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చాలా బలమైన పార్టీ, ఉమ్మడి రాష్ట్రానికి బలమైన పార్టీగా ఉండే అధికారం చాలా సంవత్సరాలు ఉన్నారు, ఇవాళ ఏమైంది? అక్కడ బలహీనమైన పార్టీగా అయిపోయారు. వాళ్ళు బలహీనం అయిపోతే కనుమ అయిపోతారు, కానీ కమ్యూనిస్టులకి బలం సీట్లు ఓట్లు బట్టి కనుమరవైపోం. ఖచ్చితంగా ప్రజల్లో మేము ఒకసారి సీటు వచ్చినా రాపైనా నిలబడగలం, కానీ ఆ పార్టీలు పూర్తిగా కనుమరుగైపోయిన పరిస్థితి వచ్చింది. కాబట్టి బలం, ఇంకా రెండో బలం ఏంటంటే వాళ్ళ అర్ధబలం ఉంది. నిజమే, అర్ధబలంతోనే ఎప్పుడూ అన్నీ సాధ్యం కాల, కొన్ని కొన్ని సందర్భాల్లో దాని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. అంగబలం కూడా ఉంది, అంగబలం ఉంది, అర్ధబలం ఉంది, అధికార బలం ఉంది, ఇంకా చాలా బలాలు ఉన్నాయి, కానీ మాకు ప్రజాబలం ఉంది. ప్రజాబలం ఉంది, ఇవన్నీ బలాదూరే. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు బలమైనటువంటి అభ్యర్థులు, బలమైన పార్టీలు అని మాట్లాడటం, బలం అంటే ఏంటనేది చర్చ. ప్రజాబలమా, అర్ధబలమా, అంగబలమా, అధికార బలమా? అధికార బలం, అర్ధబలం తాత్కాలికంగా ఉంటాయి తప్ప అవి కనుమరుగాకు తప్పదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రజాబలం ముందు వీటన్నింటిని ఎదుర్కోగలమనే ధైర్యం విశ్వాసం మాలో ఉంది, తప్పనిసరిగా ముందుకు సాగుతాం. ఓకే, ఒకప్పుడు విజయవాడ అంటే కమ్యూనిస్టులకు రాజధానిగా ఉండేది, మళ్ళీ అలాంటి చోట మీ రాజ్య అధికారాన్ని చేజిక్కించుకోవటం కోసం ఎలాంటి ఎత్తుగడలు లేకపోతే ఎలాంటి ప్రయత్నాలు మీ సైడ్ నుంచి ఉన్నాయనుకోవచ్చు? విజయవాడలో 10 సంవత్సరాల పాటు విజయవాడ నగరపాలక సంస్థలో మేము పరిపాలన చేసాం, ప్రజలకు ఒక ఆదర్శాన్ని చూపించాం. ఒక ప్రతిపక్షంగా విమర్శించడమే కాదు, అధికారం అప్పజెపితే పాలనా సామర్థ్యంలో ఎలా చూపించగలమో విజయవాడ ప్రజలందరికీ తెలుసు. రాజకీయ పరిస్థితుల్లో వచ్చిన కొన్ని మార్పుల వలన తాత్కాలికంగా మా సీట్లు తగ్గినా, ప్రజల్లో ఉన్నటువంటి మాకు సానుకూలత ఎక్కడికి పోలా, మళ్ళీ అవి పునరుజ్జీవనం జరుగుతాయి.
అందుకనే విజయవాడలో మా ఉద్దేశం పార్టీల బలాబలాలే కాదు, మాతో వచ్చే మిత్రులే కాదు, విజయవాడ నగరాభివృద్ధిని రాష్ట్రాభివృద్ధిని కోరుకునే శ్రేయస్సు కలిగిన వాళ్ళు పార్టీ జెండాలు పట్టుకోకుండా చాలామంది ఉన్నారు, పార్టీలకు అతీతంగా చాలామంది ఉన్నారు. అందుకే మా ఉద్దేశం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 3 సీట్లు గెలవటమే కాదు, రాబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టులు జనసేనతో పాటుగా స్వతంత్రమైనటువంటి అనేక మంది భావాలు కలిగినటువంటి వ్యక్తులు సంస్థలు ఉన్నాయి. అందుకే పౌర సమాజాన్ని కూడా కలుపుకొని విజయవాడ నగరంలో ఒక ప్రత్యామ్నాయ ఎజెండాతో ఒక ఉమ్మడి వేదికను తయారు చేయాలనుకుంటున్నాం. దీంట్లో పార్టీలే కాదు, మేధావులు, నగరాభివృద్ధిని కోరుకునే వాళ్ళు, వ్యాపారస్తులు, అనేక మంది మేధావులు వీళ్ళందరూ ఉన్నారు. పౌరంలో సమాజంలో మంచిని కోరుకునే వాళ్ళు, నీతిని కోరుకున్నారు, వారందరూ బలం కలిస్తే మా ఐక్యతకి ప్రజాబలం మేధావుల బలం కూడా తోడైతే ఒక ఉమ్మడి వేదిక ద్వారా ఎదుర్కోగలుగుతాం. అటువంటి వ్యూహంతోనే అటువంటి ఎత్తుగళ్ళే వాళ్ళ సమాజానికి అవసరం, కాబట్టి అది వ్యూహం కాదు అవసరం. కాబట్టి పౌర సమాజం యొక్క పాత్రను కూడా పెంచడం ద్వారా రాబోయే కాలంలో విజయవాడ నగరంలో అభ్యుదయ శక్తులకి, వామపక్ష శక్తులకి, మంచిని కోరుకునే శక్తులకి ముందుకు తీసుకెళ్లాలి మా ఉద్దేశం. అటువంటి కృషిలో రేపు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు కూడా అదే రకం ఉంటాం. కార్పొరేషన్ మీద కూడా మళ్ళీ మేము ఖచ్చితంగా జెండా ఎగరేస్తామనే నమ్మకం కూడా మాకు ఖచ్చితంగా ఉంది. కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా రాజ్యాధికారం మాకు ముఖ్యం కాదు, సమస్యలపై పోరాటమే మాకు ముఖ్యం అనేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిపోతున్నారు. రాజ్యాధికారమే ముఖ్యమైన కాదని మేము ఎప్పుడల్లా, రాజ్యాధికారం రాజుల కోసం కాదు, రాజ్యాధికారం ప్రజల కోసం ఉండాలి. రాజ్యాధికారం ఉంటేనే చేస్తారు కొంతమంది, మేము రాజ్యాధికారం లేకపోయినా చేస్తామని చెప్తున్నాం తప్ప రాజ్యాధికారాన్ని వాళ్ళ పెట్టుబడిదారుల చేతుల్లో పెడితే ప్రజలకు నష్టం. కాబట్టి ప్రజల చేతుల్లోకి రాజ్యాధికారం రావాలి, ఆ ప్రజల తరపున నిలబడేటువంటి కమ్యూనిస్టులు మా మిత్రులు కావాలని కోరుకుంటాం. అందుకే రాజ్యాధికారం లేకుండా మార్పులు సాధ్యం కాదు. ఖచ్చితంగా మేము ఎప్పుడు అదే చెప్తున్నాం, ఖచ్చితంగా రాబోయే కాలంలో రాజ్యాధికారం కోసం అన్ని విధాలా మేము ప్రయత్నం మాత్రం చేస్తాం. 2004 తర్వాత మీరు అంటున్నటువంటి కమ్యూనిస్టు భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వస్తున్నటువంటి ప్రభుత్వాలు అమలు చేస్తున్న పరిస్థితి ప్రజల కోసం, సో అలాంటప్పుడు కొత్తగా మళ్ళీ మీరు చేసేది ఏముంటుంది అనుకుంటున్నారు? 2004 తర్వాత అమలు చేయట్లా ఉన్నది కూడా తీసేస్తున్నారు, ఎన్నికల ముందు మాత్రమే అమలు చేస్తున్నారు. రెండవది, ఎన్నికల ముందు 2000 పింఛన్ చేస్తే అది సంక్షేమ పథకం అంత అమలు చేసినట్ట, అంటే 4 ఏళ్ళు చేయకుండా ఎన్నికల ముందు మాత్రం ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయటాన్ని ఎవరు తప్పట్టరు. కానీ మీరు సంక్షేమ పథకాలని అడ్డం పెట్టి ఓట్లు రంబ పొందాలి అన్నటువంటి ప్రజల డబ్బుతో ప్రజల ఓట్లు కొంటమనుకుంటారు, 5 ఏళ్ళు చేస్తే ఎవరు తప్పపట్టరు చివరిలో ఎన్నికల్లో ముందు చేయటం. అందుకే వాళ్ళు అమలు చేయటం కాదు, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అన్ని అవకాశాలని ప్రభుత్వాలు తొంగలొత్తుకుతున్నాయి, అసమానతలు అందుకే పెరుగుతున్నాయి. కాబట్టి కమ్యూనిస్టులు కోరుకునేదో పాలక పార్టీలు అమలు చేయటం కాదు, వాళ్ళు చెప్పిందే వాళ్ళు అమలు చేయట్లా, రాజ్యాంగం చెప్పిందే అమలు చేయట్లా. ఇప్పటి వరకు వాళ్ళు అమలు చేసింది కూడా వాళ్ళు వెనక్కి లాగుతున్నారు. కాబట్టి అంతకు ముందు కంటే కూడా పోరాడే శక్తులు అవసరం, కమ్యూనిస్టులు అవసరం, అంతకుముందు ఎప్పుడు కంటే కూడా ఎక్కువ అవసరమైంది. కాబట్టే అటు చట్టసభల్లోనూ కావాలి, చట్టసభలకు వెలుపులా కూడా పోరాటాలు జరగాలి, అందుకే అవసరం పెరిగిందనేది మేము ఇప్పటికి భావిస్తూ ఉన్నాం. మీరు విజయవాడ సెంట్రల్ అందరికీ సుపరిచితులు, పైగా ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే తీరుస్తారు అనేటువంటి పేరు కూడా మీకుంది, అది మీకు ఒక రకంగా అడ్వాంటేజ్ అని చెప్పాలి. సో ఇలాంటి సమయంలో ఏ ప్రధాన సమస్యల మీద మీరు దృష్టి సారించబోతున్నారు గెలిచిన తర్వాత? ఒకటి, రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన కమ్యూనిస్టులకు ఉన్నటువంటి ఎజెండాలో లోబడి విజయవాడ నగరానికి కూడా ఎజెండా తయారు చేస్తున్నాం. ముఖ్యంగా విజయవాడ నగరం రాజధాని అయిన తర్వాత, రాజధాని అంటే అమరావతే కాదు, అమరావతి కొత్తది అభివృద్ధి చేయాలని మేము కోరుకున్నాం. కానీ కొత్త అమరావతి కోసం విజయవాడ నగరాన్ని పాత నగరంగా మార్చబాకండి. విజయవాడ నగరం 15 లక్షల జనాభా ఉంది, దీన్ని కాపాడుకుంటూ దీనికి ముందుకు తీసుకెళ్తూ అమరావతి కొత్త రాజధాని కూడా నిర్మాణం చేయండి. కానీ వాళ్ళ పాలకులు వాళ్ళ భూములన్నీ అక్కడున్నాయి కాబట్టి దాని మీదే దృష్టి పెట్టి ఇన్ని లక్షల మంది ఉన్న జనాభాని నిర్లక్ష్యం చేస్తున్నారు, ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి విజయవాడ నగరం యొక్క మరింత అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడం కోసం మా ఎజెండాతో ముందుకెళ్తాం. తర్వాత ఒక ముఖ్యమైన అంశం, విజయవాడ విస్తీర్ణం తక్కువ, జనాభా ఎక్కువ, హౌసింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువ, మధ్యతరగతి వాళ్ళు కానీ పేదవాళ్ళకి కానీ ఈ ఇళ్ల అద్దెలు మేము భరించలేకపోతున్నామని చాలామంది ఇక్కడ అనుకుంటున్నారు. అటువంటి వారికి ఊరట కలిగించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి సమస్య. రెండవది, ట్రాఫిక్ రద్దీ, రాజధాని అయిన తర్వాత నరకం చూపిస్తూ ఉంది ట్రాఫిక్ రద్దీ. ఇటువంటి స్థితిలో ట్రాఫిక్, ఒక్క ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టడానికి ముఖ్యమంత్రి గారికి ఇవాళ 4 ఏళ్ళైనా ఫ్లైఓవర్ బ్రిడ్జి పూర్తి కాల, ఒక్క ఫ్లైఓవర్ బ్రిడ్జినే పూర్తి కాని వాళ్ళు ఇక విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్య ఏం పరిష్కారం చేస్తారు? అందుకే ఆ ట్రాఫిక్ రద్దీ నివారించడం అనేటువంటిది రెండవది. మూడవది, ఈ సెంట్రల్ నియోజకవర్గంలో
ఒక డంపింగ్ యార్డ్ ద్వారా లక్షల మంది ప్రజలకు అనారోగ్యాన్ని కలిగిస్తూ ఉన్నారు. దాన్ని తొలగించడం, అలాగే భూ కబ్జాలు ఆపటం, ప్రభుత్వ స్థలాల్ని 49 ఎకరాల విలువైన ప్రభుత్వ యొక్క స్థలాల్ని తెలుగుదేశం ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది, దాని నుంచి కాపాడి ప్రజల ఆస్తులను కాపాడటం. రౌడీజం కాల్ మనీ పేరుతో గతంలో చూసాం, రౌడీజం వాళ్ళ రూపు మారింది, కానీ విజయవాడలో రౌడీజం చరిత్ర ఉంది, రౌడీజాన్ని ఎదుర్కొనే చరిత్ర ఉంది. కాబట్టి విజయవాడ నుంచి రౌడీజాన్ని అన్ని వైపులా కూడా దాన్ని తుదముడించి శాంతి కోసం పనిచేయడం అనేది మా ముఖ్యమైనది. అలాగే విజయవాడ అంటే ఒక వ్యాపార కూడలి, చిన్న వ్యాపారులు మధ్యతరగతి వ్యాపారుల యొక్క అండగా నిలబడటం, వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వటం. ప్రభుత్వాలన్నీ కార్పొరేట్ కంపెనీలకు ప్రోత్సాహాలు ఇస్తున్నారు, మేము చిన్నవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి ఆ వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేసి వాళ్ళకి అండగా నిలబడటం. చివరగా విజయవాడలో అంత అసంఘటిత కార్మికులు ఎక్కువ, ఈ అసంఘటిత కార్మికులకి కనీస వేతనాలు లేవు, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు లేవు, వారికంటూ గృహ వసతి లేదు. కాబట్టి ఆ అసంఘటిత కార్మికులకి అండగా నిలబడి వాళ్ళ సంక్షేమాన్ని చూడటం అనేది మా ముఖ్యమైనటువంటి ఎజెండాగా భావించి మేము ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ కింగ్ అవుతారనుకుంటున్నారా, కింగ్ మేకర్ అవుతారనుకుంటున్నారా? కింగ్ అవ్వచ్చు, కింగ్ మేకర్ అవ్వద్దు, కింగ్ మేకర్ ద్వారా కూడా కింగ్ అవ్వచ్చు. కాబట్టి అన్ని రకాలుగా మా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ కింగా కమ్యూనిస్టుల కింగా అని కాదు, మేమందరం కింగ్ మేకర్లు కావటం అంటే ప్రజలే కింగ్లుగా, ప్రజలే రాజులుగా మారటం. ప్రజల రాజులుగా మార్చడానికి మేము వారికి ప్రజల తరపున మేము వ్యవహరిస్తాం తప్ప మేము వ్యక్తులుగా భావించట్లేదు. ప్రజల కోసమే పనిచేస్తున్నాం కాబట్టి ప్రజలే రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని శాసించే రకంగా ఒక కీలక పాత్ర మాకు అందిస్తారని, కీలక పాత్రే కాదు నడిపించడంలో కూడా వారు ముందుకు రావచ్చు. కాబట్టి ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే రీతిలో, ప్రభుత్వాన్ని నడపడంలో, శాసించే స్థాయిలో ప్రజలకు అవకాశం వస్తానే మేము భావిస్తా ఉన్నాం. ఇక్కడ అంటే అంతర్గతంగా మీకును టీడీపీకి పొత్తు ఉంది, అంతర్గతంగా బయటికి పడకపోయినప్పటికీ కూడా అని కొన్ని కామెంట్స్ ఉన్నాయి, మీరేమంటారు? ఆ కామెంట్స్ మీరు తప్ప ఎవరు చేయలేదు. తెలుగుదేశం ప్రభుత్వం మీద నికరంగా పోట్లాడేది కమ్యూనిస్టులు అనే భావన ప్రజలందరిలో కూడా ఉంది. అంటే కమ్యూనిస్టులు కాదండి, ఇక్కడ మీరు జనసేనతో కలిశారు కదా, అందుకే జనసేన గురించి. కమ్యూనిస్టులు జనసేన కలిసి మేము పోరాడుతున్న తర్వాత కమ్యూనిస్టులు జనసేన వేరుగా ఎలా చూస్తారు? బీఎస్పీతో కలిసి ఇవాళ తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మేము ముందుకు వచ్చాం, ప్రజల ముందున్నాం. దీన్ని నీరుగార్చడం కోసం దుష్ప్రచారాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, ప్రజల కళ్ళ ముందు కనబడుతూ ఉంది, ప్రజలెవరూ భారించట్లేదు. దీన్ని అటువంటి ఒక భావాన్ని సృష్టించాలని మా కూటమి ద్వారా భయపడుతున్న వాళ్ళు ఇటువంటి ప్రచారం చేస్తున్నారు. ప్రజల మీద మాత్రం, ప్రజలు మా మీద నమ్మకంతో ఉన్నారు, ప్రజల మీద మేము నమ్మకంతో ఉన్నాం. ప్రభుత్వంలో మాకు తెలుగుదేశమైన ఒకటే, వైఎస్ఆర్ అని ఒకటే, బీజేపీ అని ఒకటే, కాంగ్రెస్ అని ఒకటే, ఈ 4 శక్తుల మీద పోరాడతాం. అందులోనూ కేంద్రంలో బీజేపీ మరింత ప్రమాదంగా ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానమే మా పోరాటంలో రాజీ లేకుండా పోరాడుతున్నాం. వాళ్లే జెండాలు మారుస్తున్నారు, తెలుగుదేశం జెండా తీసిన వాళ్ళు వైఎస్ఆర్ జెండా, వైఎస్ఆర్ జెండా తెలుగుదేశం జెండా, కాబట్టి వీళ్ళు అక్కడ ఉంటారు. కాబట్టి రేపు ఎవరైనా పార్టీలు మార్చేది ఎవరినో అంటే తెలుగుదేశం వైఎస్ఆరే. కాబట్టి ఆ రెండింటికి ప్రత్యామ్నాయంగా నిలబడేది ఎవరినో అంటే మేమే. కాబట్టి నికరమైనటువంటి పోరాటం, సూత్రబద్ధమైన విధానం చేసేది మీరే, ఫిరాయింపులు చేసేవాడు వాళ్ళు. మేము పార్టీలు ఫిరాయించలేదు, విధానాలు ఫిరాయించలేదు, ప్రజల నుంచి అసలు ఫిరాయించలేదు. కాబట్టి అటువంటి భావన కొంతమంది సృష్టించేది తప్ప ఎక్కడా లేదు. ప్రజల్లో మాత్రం మా మీద నమ్మకం ఉంది. ఏపీలో హంగ్ వచ్చే అవకాశం ఏమైనా ఉందనుకుంటున్నారా? ఖచ్చితంగా రావచ్చు, అసలు మాకే ఆ రాజ్యాధికారం రావచ్చు. లేదని పరిస్థితుల్లో హంగ్ వచ్చే అవకాశాలు కూడా ప్రజలు ఇవాళ దానికి కూడా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించే రోజులు మాత్రం పోయినాయి, గుత్తాధిపత్యంగా పరిపాలించే రోజులు మాత్రం పోయినాయి. ఈ రాష్ట్రం ఆ గుత్త సొమ్ము అనుకునేటువంటి రోజులు మాత్రం పోయినాయి మాత్రం చాలా స్పష్టంగా చెప్పచ్చు. ఒకవేళ హంగ్ వస్తే మీరు అంటే జనసేనతో ఎవరైతే కలిసి ఉన్నారో వాళ్ళందరూ కూడా వైసీపీకి సపోర్ట్ చేసి రాజ్యాధికారంలో మీరు కూడా భాగం పంచుకుంటారు అనే విమర్శలు కూడా బయట ఉన్నాయి. ఎందుకు హంగు వస్తే మాకే ఆంధ్ర బలపరచాలని పరిస్థితి వస్తుంది, మేమే ముఖ్యమైన పాత్ర అవుతాం ప్రజల తరపున. కాబట్టి మేము ఎవరికో బలపరుస్తామని పరిస్థితి కాదు, మాకే ఆంధ్ర బలపరచాల్సిన పరిస్థితి వస్తుందని మేము భావిస్తున్నాం. తక్కువ సీట్లతో అంటే తక్కువ సీట్లు కనుక వచ్చాయనుకోండి ఒకవేళ అసెంబ్లీలో, అప్పుడు మీ పార్టీ ఎవరికి సపోర్ట్ చేసే అవకాశం ఉందనుకుంటున్నారు? తక్కువ సీట్లు వస్తాం మేము అనుకోవట్లేదు, కాబట్టి ఆ ప్రశ్నే తలెత్తదు. ఎక్కువ సీట్లు మాకే వస్తే మేమే రాజ్యాధికారంలోకి వచ్చే అవకాశం జనసేన వస్తుంది, కమ్యూనిస్టుల యొక్క భాగస్వామ్యం ఉంటుంది. కాబట్టి ఇతరులకి మేము బలపరచాల్సిన పరిస్థితి వస్తాం మాత్రం మేము ఎక్కడ భావించట్లేదు. కానీ అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ ఇద్దరూ కూడా ఇక్కడ అంటే ద్విముఖ పోటీయే ఉంటుంది, త్రిముఖ పోటీ అసలు ఉండదు. జనసేన కానీ ఆ సంబంధిత పార్టీలు కానీ మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రత్యర్థులు కానే కాదు అని ఇద్దరు చెప్తున్నారు. ఇలాగే అనుకున్నారు, మొన్న తెలంగాణలో ఏమనుకున్నారు, మొత్తం మాదే రాజ్యాధికారం తెలుగుదేశమే చెప్పారుగా, మరి ఏమైపోయారు? కాబట్టి వాళ్ళు భావించడం అనేది ఎన్నికల ముందు ఎవరైనా కరెక్ట్ అనుకుంటారు, తెలియక అనుకోవచ్చు, తెలుసు కూడా ప్రజలు నమ్మించడానికి అనుకోవచ్చు.
కానీ ప్రజలు మాత్రం మార్పు కోరుతున్నారు. ఆ మార్పు మా వైపే ఉంటుందని మేము గట్టిగా ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాం. ప్రచారం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు? ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు? మీ కార్యక్రమాలను కానీ మీ ఎజెండాని కానీ ప్రజల దగ్గరికి ఎలా తీసుకెళ్ళబోతున్నారు? మేము సర్దుబాటు పూర్తి కాకముందే మూడు పార్టీల తరఫున ఒక రౌండ్ ప్రచారం, జనసేన కమ్యూనిస్టులను గెలిపించమని ఒక రౌండ్ ప్రచారం, పాదయాత్రలు అనివార్యలు పూర్తయిపోయినాయి. ఇవాళ రేపటి నుండి మళ్ళీ ఇంకో దశ ప్రచారం కూడా స్టార్ట్ అవుతాం. నామినేషన్ తర్వాత ఇది ఇంకా పూర్తి స్థాయి పోరాటం, అన్ని విధాలు కూడా సాగుతూ ఉంటుంది. మాది పాదయాత్రలో ఒక భాగం అయితే క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటింటికే కలుసుకునేటువంటి ప్రచార కార్యక్రమం ఉధృతంగా సాగుతూనే ఉంది. మాకు ఉద్యమాల ద్వారా ఎక్కితొచ్చింది, ఉద్యమాల ద్వారా ప్రజల్లో ఉన్నాం, ప్రజా సమస్యల మీద కలిసి పనిచేయడం ద్వారా ప్రజల్లో ఉన్నాం, దానికి కొనసాగింపే ఈ ఎన్నికల పోరాటం కూడా. మేము ఎప్పుడూ పోరాటంలో ఉన్నాం, ఆ పోరాటంలో అంతర్భాగమే ఈ ఎన్నికల పోరాటం. కాబట్టి ఇప్పుడు ఉన్నదాన్ని మరింత ఉధృతం మాత్రం రాబోయే 20 రోజుల్లో మరింత ఉధృతం చేస్తారు మాత్రం ఖచ్చితంగా చెప్తాను. మీ నియోజకవర్గంలో ప్రచారానికి పవన్ కళ్యాణ్ గారు అలాగే రాఘవులు గారు కూడా వస్తున్నారండి? రాఘవులు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారితో పాటు సీతారాం యెచూరి గారు కూడా ఇచ్చేస్తున్నారు. 25వ తారీఖున నామినేషన్ కార్యక్రమానికి సీతారాం యెచూరి గారు కూడా, సభ జరుగుతుంది, నాయకులందరూ కూడా వస్తున్నారు. ఒక్కొక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యటన రోడ్ షో కూడా ఈ విజయవాడలోను సెంట్రల్ నియోజకవర్గంలో ఉంటుంది. రాఘవులు గారు ఇతర నాయకులు కూడా ఖచ్చితంగా వస్తారు. ఈరోజు సాయంత్రమే సభ జరుగుతుంది. ఈ సభలో మూడు పార్టీల నాయకుల యొక్క ప్రసంగాలు కూడా ఉంటాయి. దీని ద్వారా మా పోరాటాన్ని, మా ఐక్యతని మరోసారి ప్రజల ముందుంచడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాం. ఆల్ ది బెస్ట్ అండి. మీరు అనుకున్నట్టు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.